राहु సైడ్ హౌస్ గృహ ప్రవేశం దానికి సంబంధం చూడడానికి శంకరం చీర కట్టుకుంటున్నాను గొడవ నాకు సిగ్గుగా ఉంది నువ్వు చెప్పవా ఏమీ లేదక్కా నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు నీ కూడా వెంట మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా పక్కంటి పంగజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ముగ్గురు మొగుల్ని మార్చింది దీనికి కన్నాబా వయసు వచ్చేసింది చూడు కళ్యాణి వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను తర్వాత మీకు ఎవరికో పెళ్ళిళ్ళు కావు నేను లేచిపోతాను చెప్పండి కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి సర్లేవే నువ్వేమీ వర్రీ కాకమ్మా వాడిని నేను ఫాలో అవుతున్నాను కదా వాడు ఎక్కడైనా పిసిరు కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను కాస్త ఉండండి జేబులో డబ్బులు పెట్ట మర్చిపోయాను ట్రాఫిక్ పోలీసులాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట ఏమ్మా నా మీద ఏమైనా మనసు అయిందా చెప్పు పొండి మావయ్య ఇంత వయసు వచ్చినా మీలో చిలుపుతనం పోలేదు బలేదానివే బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20 ఏ సిగ్గు పడకుండా చెప్పమ్మా ఏం లేదు మావయ్య మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా అవును ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏంటో బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్ స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు సమ్మర్ సెలవులు సంక్రాంతి సెలవులు మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూడండి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా రాత్రి అంతా మేలుకుని ఉంటాడు
నీకెంతుంది బ్రెయిన్? ఐడియా నాది. ఓ అయితే నీ అకౌంట్ లో వేసుకో. థాంక్యూ. ఆ చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగంతోడైతే చాలదు, చూడడానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమలహాసన్లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రికేటప్ప? ఛీ, అంత ముసలోడు ఎందుకు? అరవింద స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ ఉద్యం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతుళ్ళు మహా తెలివైన వాడురా, వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయేవాడు ఎక్కడున్నాడు? చిరమప్పో చింగి జాని చిరమప్ప, అంజుల్లా గుజ్జుల్లా గుమాల గడి గుమ్మప్పో చిరమప్పో చింగి. అప్రాచుడా, అప్రాచుడా చప్రాచుడా అంటే డ్రైనేజ్ బద్దలైపోద్ది. అంటే అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మా అప్పు మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు. డ్రైనేజీ వీళ్ళు ఏంటి దొరకుంటానే మన ఇల్లు, చిచి మా ఇల్లు, రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోతే ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి, నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడే మన రివాజ్, రా కొట్టే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? నువ్వును అబ్బా వంకర శాస్త్రి, నువ్వు బాబు 5 రూపాయలు ఇస్తున్నా ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్య బాబు, అయ్య బాబు, అయ్య బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావులాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా ఒకసారా ఇట్ట మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థమవుతుంటాడు, కాలు అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్బోలియా. చిరమప్పో జింకి జారి చిరమప్ప, అంజుల్ల గుజ్జుల్ల గుమ్మల కడి గుమ్మప్పో చిరమప్ప. పాప, మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ చేశారు, వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కలిపినారు ఈ అక్కకేదా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఇవిడెందో అక్క? ఇవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా? 25 ఏళ్ళు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 100% భయం అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పేతి తప్పు నరా, ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షా వాడి దగ్గరికి వెళ్ళి గోదావరి కట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వత్తవేటి? ఇది అంతే? చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల, ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా, అంత ఇబ్బంది కనుక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్టలు ఇస్తాను, ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. అంటే ఎంతో బాధ్యత లేనాడు, నీకేం తెలుసుందిరా లక్ష అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారన్నమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు రా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా? ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా? ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్లో అటు ఇటు అన్నీ కలిపితే 5-6 భోజన హోటళ్ళు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అగోరించేసి అలా బాబు మీద తిరగబడి ఆ మార్కెట్లో అలరెట్టేసాడు. యహబ్ బుంకు మీద తెలియవు కొరనా కొడక, నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేసాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం, నీచు కొరుకుతున్నావా? నీచుకమో పాతకమో మాకు అనవసరం, ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం,
నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను దాని విలువ 100000 రూపాయలు కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10000కే వచ్చింది అందుకే అబ్బాయిల వరకన తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారుపడను ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను మీరు నాకు అర్థమైపోయారండి మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు వీడా ఒరే శంకర్ ఈ రోజు మనం రోడ్డు మీద నడుచుస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలుష్టపాడు వీడే చూడు ఏమండోయ్ కాత మర్యాదగా మాట్లాడండి అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికి సెకండ్ ఇస్తారు వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్ కమిషనర్ గారి ఓన్లీ సన్ అయితే కక్కూసులు ఎందుకు కడుగుతున్నట్టు అక్కడ వచ్చిన తెరకాసు ఈడేమో చదువుకుని కొంటాడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్ నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరరు అబ్బాయిని సేదరించుకున్నాడు అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా మరి ఇడు అనేత్రే కదా పట్టుదలగాడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు జీతం 3 ఏళ్ళు బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు ఆదర్శం అతగాడికి మొంజేతి మీద ఏంటిగా బతక నేర్చిన బాకు నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను శంకరం రే పుద్దలవాడు మున్సిపాలిటీ గెటప్లో పెళ్లి సూపర్కి వస్తే నీ రెండో కూతురు ఎలకల మందు తాగుతుందని నాకు డౌట్ మనోడు అంత ఎరియాదో కాదండి మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీల ఊర్మిళ కూడా డంగ్ అయిపోద్ది ఒరే శంకరం వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు నమస్తే మామాజీ మనల్లుడు గారే రా బాబు రా యు సీ మిస్టర్ పంతులు ఐ యామ్ అలుడ్ ఆఫ్ దిస్ హౌస్ కేర్ ఫ్రీగా ఉందో లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది అయి వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు ఇదే కాబోలు నువ్వెవడి వీరా ఐగారు అసిస్టెంట్ అండి వాడు కలెక్టరు నువ్వు డిప్యూటీ కలెక్టరు అమ్మా ఈ పెంకడ వచ్చేసాడు వంట ఇంక రాలేదేమిటబ్బా వీడెవడు ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు ఆ బ్రోకర్ గారి ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంట వాళ్ళ ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేమిటి పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంటకి వెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగా శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన వంటలు ఏమిట్రా ఇదిగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు అర్థమైందా పూవను అది చూడు నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదే ఓరి నీ ముఖం మండ నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా ఇంకా ఏవేమున్నాయినా బీపీ షుగరు పైల్సు నా బొంద నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా ఓకే మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్న మాట ఏమని చెప్పాడు మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు అది నువ్వేనన్న మాట నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఏమని నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది నేను ఓరి మీ దుంపలు తెగ ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు ఒరే శంకరం నీ బ్రతికి శంకరాభరణమే రావేంటి ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లో కూర్చున్నారు అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు పెళ్లి కొడుకులు వచ్చేసారట నాకు చూడాలని ఉంది కానీ కళ్ళు చేతులు ఆటం లేదు ఏం చెయ్యాలి నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను కట్టుకోబోయేది నేనా నువ్వా నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను బాగున్నామా ఓ యాంగిల్ లో జై ప్రదలాగా ఇంకో యాంగిల్ లో జై సుధలాగా రాబే అబ్బా ఆ సూట్ బూట్ బ్యాక్ ఏం పర్సనాలిటీ లే మరి ఫ్రంట్ మున్సిపాలిటీ వీడెందుకు వచ్చాడు లోపలికి అసలు ఆ చెత్తగుండి గాన్ని ఎవరు రాణించారు
ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు. అంటే మీ ఇద్దర్లో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇట్లాండి కూర్చో. ఆ ఏంటక్క మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న. ఆ నీకేమో మురికాలలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్కునట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్నని అడిగి ఉండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఆ ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదూర్చినవాను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే వచ్చిన వాళ్ళ కాఫీలు టిఫిన్లు ఇవ్వకుండా? నువ్వే తీసుకెళ్ళి పో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు అంటే వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది. ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా. వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇప్పు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. వీడొకడు వీడొక అంటల వధవ, వీడొక వంటల వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఆయన చేయండి. అంటేనా? అది వారికి నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో గేదె కుడి తాగుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమండి మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే కానీ ఆస్తి పాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మ నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మ నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి ఎందుకుండవు? దీని మాటలే మిమ్మల్ని చదివించాలి చూడు. అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు కొంపకే ముప్పు వచ్చింది. మేము తప్పుట్టు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసి ఉండేవాడిని, కానీ నా ప్రాణానికి నలుగురిని కంటే మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి వాళ్ళు అడిగిందంటే తప్పే ఉంది? నోరు మూయి, ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకరిని తప్పించుకొచ్చావా? చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిని పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందో ఆలోచించుకో. ఒరే నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు, ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది, తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గాని యువత డైలాగ్ వినవు. ఊవను ఆటో ఆగు, ఆగు 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు, మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావు నేను చూద్దా. పోరే మళ్ళీ నీకు ఇది రోగం వచ్చినట్టు ఆగుతుంది. ఆగింది ఇంకే ఉంది, ఆగింది ఆగుతుంది, ఆగింది. ఓరి నీ మొహం పేరిపోను, శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వు. అదుకేమిటి
इधो वेरे आटो ये आगे आटो बड़ा अद्कीा इंको आटो वे आगे प्रपंच आटोल स्टार्टे वेल्ली मन तपिते इंत मन बाड़ा बहुपड़ा अदेवे चूस्ता वीडियो तो इधर प्राब्लम वाड़ मूडो कूतर षाक तेरक चूसी चूसी एवरको आंटगड़ता ना नुवेवरो असाध्युलावय्या इंतमंदि वल्ल कालेदु नुव्वोच्चि आटोनि आटोमेटिक्गा बागु चेशावु इदेमिटि आफ्रिका टू अनकापल्ले अंटे एमिटि ए देशान् नुंचि ए ऊरिकैना सरे ना आटो किरायिकि रेडी ए आटो रिपेर अयिना सरे नेनु रेडी ई सौंड् एमिटि चिरुनव्वु ऐसी ఒరే శంకరం ఇతను ఎవరో సౌండ్ పాతిలా ఉన్నారురా చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి ఈ పెళ్లి ఒప్పుకోను అతను డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా అతను ఇంటర్వ్యూ చేయడానికి అది ఉద్యోగం అయినా పరవాలేదు ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి అయితే ఇప్పుడు ఏమంటావు ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి నమస్తే గురుగారు ఏంటి ఏమీ లేదు నువ్వు ఇటే వస్తావని తెలిసి నీ కోసం నిఘా వేశాం ఊను ఓ ఎందుకు ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్ ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నిటికి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా యావండి సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకి ఆటో తోల్కోవాల్సిన కర్మ ఏంటండి ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు ఏ అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి గురుగారు మీరు కూడా వచ్చారా సారీ మాయ గారు నమస్తే నమస్తే బాబు अम्मा नी उद्योग अड़ते आटो ड्रैवर आटोमोबाइल षापे मिगता विषय चूस नमस्कार అన్ని తాళాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు ఆటోమొబైల్ షాప్ అండి మీకు సంపాదన ఏ మాత్రం ఉంటుంది సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది ఫినిష్ అయిపోయా ఆటో రన్నింగ్ ని బట్టా అదేనండి ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది అమ్మయ్యా ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాటల్లో వద్దు మాటల్లో చెప్పండి మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే కింద పడ్డ ఆడదాని వల్లే ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే కూలిపోయిన ఆడదాని వల్లే ఒక ఆడపిల్లని మగాడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి పిల్లల్ని కరడడానికి ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి దానికి మాత్రమేనా భర్త ఆఫీస్ కెళ్తుంటే టాటా చెప్పడానికి ఇంట్లో అంట్లు తోమడానికి బట్టలు ఉతకడానికి మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి కాళ్ళు పిసకడానికి గడప్ ఎవరండి మిమ్మల్ని గడప్ ఆడదంటే పిల్లలకని యంత్రమని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం ఆడదంటే కప్పు కాఫీ కాదు काफी कप काने आत्रेय गारे टीवी प्रोग्राम जंडू बम अडवर्टाइजमेंट लटुक नड़पड़े गबुक् ने सारी सामधान प्रकार
నన్ను లుసుకున్నారు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను లుసుకున్నానా అదేనండి తెలుసుకున్నాను వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా ఈ గుత్తిలో ఎన్ని తాళాలు ఉన్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు చిచి కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట ఆ కప్పులన్నీ నావే అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని అవి రన్నింగ్ లో వచ్చినవి కావు కరాటీలో గెలుచుకున్నవి ఆ అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే ఆ వెర్రి చూపులు ఏంటండి వెర్రి చూపులు కాదు మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడనైపోతున్నాను అంత తెలియొద్దు నిజంగా నీ చాలా అదృష్టవంతురాలండి మా అక్కలిద్దరికి క్లాస్ ఫోర్ గాళ్ళనిచ్చి కట్టబెట్టారు నేను మాత్రం ముండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు చదువు ఉంది బిజినెస్ ఉంది వీటన్నిటిని మించి అవుట్ స్పోకన్ తత్వం ఓ మీరు తెలుగు లిటరేచర్ కదా మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతాను అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం ఏమైందండి ఆరింది ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి ఏమిటండి ఆలోచిస్తున్నారు ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాల లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను తాగు వారు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా అందుకే అక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే ఓ పని చేయి నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నేటి తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్రం ఆ ఇంటి మీద ఇదిగో శంకరయ్య నీ అల్లుళ్ళిద్దరు ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్ ఊవను నమస్కారం 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 అల్లుడు మామయ్య నీ దోడలు ఇద్దరు ఆ కుప్పతోట దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారు పడకండి మామయ్య వాళ్ళని నేను దారిలో పెడతారుగా తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి ఎగితే నువ్వు కొట్టేదావనా ఎయిర్ బాక్స్ ఏం కాదు అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి అందుకే తమ్ముడు అన్నవి రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి అట్టా కాంప్రమైజ్ అవడం మా ఇంట వంట లేదు మా ఇంట పెంట కూడా లేదు అంతేలే ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తి ఉంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు నట్టు బోల్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్ ఆటో డ్రైవర్ కృష్ణ అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను శంకరయ్య గారు అల్లుడు మీకేం పని సార్ అతను తోలే ఆటోకి ఓనర్ నేనే అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట లేదండి నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు అందుకని ఇదిగో అక్కడ బట్టాల పడుతుంది ఒక అమ్మాయి ఆవిడే
ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య ఆవిని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆడు చెప్పాలి ఏంటి ఆయల్ రండి అది సవాష్ అమ్మా ఓసారి మీ వారిని పిలుస్తారా మీరెవరు నేను మీ ఆయన తోలుతున్న ఆటోకి ఓనర్ని మీరు పరిపాటిని ఇక్కడికి వచ్చి ఉంటారు మా ఆయన ఆటో డ్రైవర్ కాదు ఆటోమొబైల్ షాప్ ఓనర్ ఆహా లేదమ్మా గత 5 ఏళ్ళుగా నా ఆటోనే తోలుతున్నాడు నిజంగా ఆయన ఆటో డ్రైవరా అవునమ్మా ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి అబ్బా తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి తొట్టావా తవిత 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 అదేంటి తాపలగడానికి తా తాపంతో తొట్టావుగా తా పోయింది అందుతే తా బదులు తా పలుతుంది తరాటే దెబ్బ मरदल परस्ति दाने मगड़ो गोड़व पड़ पुटिंट तो इधी दानेूतरे अदेमो चलू वीडेमो ना तमु इंटरव्यू इवन अड़गले कदा अंदते नैन चपले लेन चूसी ना बटल नव्वेस्टावा ईने అన్నా నీ తోడలు నీ తోడలు తోడలు కాళ్ళు ఏంట అర్థం లేకుండా బాత్రూమ్ లో తాళు జారి తిందపడితే తాచరం జారిపోయింది అందుతే నీ తోడలు ఓహో కోడలుకి వచ్చిన పాటలా ఇవి అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది హారతి ఇవ్వమ్మ ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి తీసురా కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది తో अबे ये लेदु मा नाना पच्ची दोंगा अंदते कृष्णाइल डब्बा तो सह ता वेसान ताला बुत्ते अदे मुझे मुझे तोड़ा
చిన్నపిల్లలతో అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మంద మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చా? నీ మొహానితి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయటనాడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా నేను. కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా. లేకపోతే చింపేవాడు చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు తవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పొయ్యి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. తవిత, నువ్వు నా భార్యవి, నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైనా ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదల ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. తవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు, బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా, కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతులో. నీ తెందుతూ పోతా పోతా. తవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది, స్వాగతం పలతాలి చెప్తా. కొత్త పెళ్లి కూతురారా, నీ తుడితాలు ముందు మోపిరారా, తులవతి గుణవతి రారా, నువ్వు తోరుతున్న తోడలుగా రారా. ముత్యాల చెమ్మ చెత్త, రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి మురి పెముతూ ఆడెదమా. తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు ఘల ఘలలా, తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మటి వచ్చింది ఈడు. తోలు తోలు ఎన్న తోలు నా సామి, కొమ్మటి వచ్చింది ఈడు. మేలు మేలు ఎన్న మేలో నారంగ, కొమ్మటి వచ్చింది మూడు, ఈ ముద్దు గుమ్మటి నేనేలి చూడు. నిలువమే వాళ్ళు పనుల దాన, అయ్యారి హంస నడత దాన, నీ నడతలు హొయ్యలున్నది జాన. నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు పొలలన్నా. ఓ చెల్లియా ఓ మగువా, అది నీతే తెలుసు. నీ తొత్త తోత చూసి బుల్లెమ్ము, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్. మనకు వణితే తండ్రి వణితే తండ్రి వణితే తండ్రి హరి, పైసు తొరితే తండ్రి తొరితే తండ్రి తొరితే తండ్రి హరి. తోట తూర గోంగూర బచ్చలి తూర తొత్తి మీర తరే పాటు తంటావా. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా? ఇది నీకు, ఇది నా బుచ్చి తల్లికి. పార్వతి, ఇది నీకు. థ్యాంక్స్ అదనా. పార్వతి, మావయ్యా ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకు ఇచ్చింది. నీకు ఇచ్చింది, నిన్ను తరచు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఏది?
నిన్ను ఖర్చు పెట్టుకోమన అలా అయితే నీ చేతిలోనే పెట్టేది నిన్ను ఖర్చు పెట్టుతామని తాదు నన్ను ఖర్చు పెట్టుతామని తాదు ఈ ఇంటికి తావాల్సిన ఖర్చులు పెట్టమని కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మనసు ఉందా టీవీ దాత ఎందుకు అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్న ఉందా అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు తూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా మావయ్య ఏమా ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి ఆ అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా ఆ పిల్లకి పుట్టింది దట్ ఈజ్ మై కోడల్ ఆ నా తండ్రే బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా నీ జన్మలో ఆ మాట అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు నీకి చేసి పెడితి కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర ओटे मार्ग कूसको दी पटे पुर्ग मंद्र ताते तमिलनाडु रजनीकांत अंत का इंकोट चूपिस्ता अड्डी चोट कटकना तिटन तिटी तिटक ओल्लंत कुछ असल आड़के वैसे ग्लामर तक गंट दूड़मे हईक्लास पटपर चूसी मम्मी कटबड़ता नोर गले बिर्यानी वंटी पोसको तगल पे అది వర్కట్న కేస్ కింద పోలీసులు మమ్మల్ని కేస్ బుక్ చేసి గురిచి చేస్తే ను చూస్తావు మీరు ఫోటోలు చూసి పెదవిరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలాంబు నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దో అని చెప్పేసి నాలుగు కోతలు కోసేశాను పెళ్లి కొప్పించేశాను ఏ అబద్ధాలాడేనే ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా అది నమ్మేసి మీరు పెళ్ళికి సిద్ధపడిపోయారు మధ్యలో నా నేడ్ చేసేది నా ఉత్తి ధర్మం కదా సర్లే వెళ్ళు వెళ్ళు అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకొండ పంపించేసాడు కాంపిటీసి మళ్ళీ పీకిడా ఒరే శంకరయ్య ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చెబితే నమ్మేసేసి పిల్లల పెళ్ళిళ్ళు చేశావు గాని కాస్తన్న ఎంక్వైరీ చేశావా అవులే దీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు సమంగా ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేయొచ్చు కదా అని ఆశపడ్డావు అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందాం అన్న తాపత్రయం తప్పించి ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా నాకంత స్క్రీన్ కూడా ఎక్కడేర్చింది రే నేను ఫుట్బాల్ లాంటి వాడిని నువ్వు కాల్చోతంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా నువ్వను ఏం చెప్పారండి బాబు తప్పండి ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మే సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డారా రోజు వాళ్ళు గెంతి తగ్గరా రోజు మేము బిర్యానీ తినగలవా అందుకు ఓ పని చేస్తాం ఇడాకులు ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా ఏ ఎదురైనా ముందుకు రాగలడా అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టారా నిలబడతావే ఏదో ఒకటి మాట్లాడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు గిడాకులు అనకండి మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను
నేను మీలా కష్టపడి పైకొచ్చినవండి. ఏంట్రా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతీ విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్ప తట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది, డబ్బులు చెత్త చెత్తగా సంపాదించింది. అక్కర్లే, అరే మత్తగారు మామ గారు. హుషార్, సరైన టైంకి వచ్చాడు. మరి ఇలాంటప్పుడే ఆ వంతర శాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి. ముఖ్యంగా మన దొంగ మా ముందు. ఓవర్ ఓవర్. ఇదేనా రావడం? అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు అనే తరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు. అలాగా మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటాం, నాకు చాలా సంతోషంగా ఉంది. అంత తంటే సంతోషమైన వార్త ఇంతోటి చెబుతాం మామయ్య గారు. మీరు తాతయ్య తాబోతున్నారు, మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం. బయట నుంచి మాట్లాడుకోడేందుకు లోపలికి రండి. రండి మామయ్య. మన కంపాయికి అన్నట్టు లేదు. ఓవర్ ఓవర్. పర్వాలేదు, ఇక్కడ కూర్చుంటా. కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. అల్లుళ్ళు, నేను కూడా మీకు సువార్త చెబుదామని వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మన గిరికి పెళ్లి నిశ్చయమైంది. ఇదిగో మీకు శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. శుభలేఖలా? ఏట్మా గారు తమాషాగా ఉందా? పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు, నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు, శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయిని అలా పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుకే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. ఓహో, లవ్వా? అయితే మామగారు తప్పేమీ లేదు. ఏంటి మామయ్య, మా బామ్మర్ది కాబోయే మామగారు ఎమ్మెల్యేనా? అవును బాబు. చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు, అందుకే మీరు దగ్గరుండి మరి మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా? మనకు సాయం చేస్తాం, డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలంటే అవే. మరి మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లోకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇంతకేంటో, మామగారికి నెప్పి తగలతుండా మనతిస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం, అదే ఆలోచిస్తున్నా. మీరంత తల పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం, మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా, ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటావు? అమ్మా అమ్మా. ఏమిటి? ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు? ఆ మాత్రం దానికి నన్ను అడగాల. ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా. ఏమిటి, ఏమన్నా అడగాల? అది అదే, ఏమీ లేదు. అమ్మా. ఏమిటి అది? అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏమీ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో కళ్యాణి, అమ్మ ఇటు వచ్చింది, అడిగేవా? అడగలేదే. సర్లే, నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను, నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు. ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశని నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలో లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే.
చూస్తూ చూస్తూ వాడి దిక్కుమాలిన వాడిని చేయలేను. పంతలోని దిక్కుమాలిన వాడి ఎందుకు అవుతాడు? మనకి ఎలాగో రెండు ఇల్లు ఉన్నాయి. ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకి ఇచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువ ఏంటి, కూతురు తక్కువ ఏంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకు చేయాల్సి చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే, ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడు లేండి. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మీరు గొడవ పడుతూ ఏం బాగలేదు. ముందు పెళ్లి పనులు కానివ్వండి, పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా? సిగ్గుంటే మా వ్యాపారాలు సాగుతాయి. ఏటి పేపర్ దోశల, ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఏటి కొంచెం హ్యాండ్లోన్ తావలసి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి, అత్తడు కొంచెం లెవెల్ గా ఉండాలి తదా. మా తమ్ముడు నీకు కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నచ్చిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం ఒట్టుకెళ్ళిపండి. 105 రూపాయల కాడకు వడ్డీ, వడ్డీ ముందు కట్టేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాత మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేను ఉన్నాను కదా, ఈ క్యాష్ బ్యాక్ సంఖ్య లేకుండా నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10 మూడు నెలలు వడ్డీ కట్టేసుకుంటాం. ఏటంటారు? ఇంతేటంటామండి, మీరేటంతా మేము అంటే. సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్. తాపదులు కా వచ్చేసింది. బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించు మేసై. చౌకకి పెట్టారు, మా తమ్ముడు మీకు మాట వచ్చేసిందా? అస్సలు మాట రాదు. అదేటది, కాకపోతలు కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నావు. వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగదీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. అన్నం చూసి అందరు పంచి పంచి చెప్తారేమో. చూసుకున్నాడు వాసింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ పైకి రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. పెళ్లికొస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం, పుక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బెగపట్టేసింది 3 రోజుల దాకా. నోట మాట రాదన్న మాట. అమ్మడన్నయ్య సిరి సిరి మూలలో జయప్రద టైపు. ఓ మై గాడ్, ఈ లోగా ఏమైనా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవారికి టైపు తమ్ముడన్నయ్య. ఈ పెళ్లిమే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5000 రూపాయలు. అల్లె బాబా, అల్లల్లల్లప్ప, చిత్త కైకిరి రింగిలియా. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం 3 ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్. ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం 3 కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బు ఎలా వచ్చింది? వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్, ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే.
टाइम चूस अड़गं పెళ్ళి పనులు చుద్దరు గాని మా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం రాక రాదండి ఆ వచ్చే వాళ్ళే శంకర అల్లుళ్ళు ఏయ్ సార్ వాళ్ళని వెనక సీట్లో పంపించు అలాగే సార్ బాగు ఇదేంటిది ఇదిగో శంకరయ్య గారు ఒక్కరు పెళ్లి మండపం చూడటం లేదు నాలుగు బయట జాబ్ ఎవరు చూసుకోవడం సరిపోతుంది అయ్యా నాదో చిన్న సలహా ఏమిటి ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిరిస్తున్నట్టుగా ఉంది ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది చెప్పు ఏమీ లేదు భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశాం అనుకోండి వీళ్ళంతా వెళ్లి ఫుడ్ మీద పడతారు ఈ టంగు బిజినెస్ మానుకుంటారు ఊరండి కరెక్ట్ మంచి సలహా ఇచ్చు వీళ్ళ పని చేద్దామండి ఏమండి భోజనాలకు వెళ్దాం ఏమండి తిండి కొమా అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే మీ మామగారు డబ్బులు అడిగావా ఎందుకు ఎందుకంటే బాక్యాల తిరుగుతాం హరిశ్చంద్రుడికి విశ్రాంతి టైం ఇచ్చాడు నువ్వు అప్పుడే తగులుకున్నాడా డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతే ఏయ్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు మీరు తర్వాత బంతిలో కూర్చున్నారు కానీ లేవండి లేవండి అనంతంటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం పెళ్లి పందిరి ఆలోచిస్తున్నాను మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోపెట్టండి లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యత చూసే మమ్మల్ని అంతా అవమానిస్తున్నాడు ఆయన కావాలి మేం కావాలి చూసుకో అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే ఆయన ఇవాడు వచ్చాడు మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం ఆయన కావాలో మేం కావాలో తెలుసుకోండి అవునా తాళి కట్టక ముందు అవమానించాడు తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడా బామర్తి నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా పడేసిన నాలుగు మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు కుక్కలకి
క్షమాపణ చెప్పుకోండి లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు పురిస్త్రాగుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు పోదాం పనండి దానికి సమాధానం ఉందా నీ దగ్గర మీ ఆయన ఎటువంటి వాడేనా నీ కాపురం వదిలేసి మాతో రాగలవా రా చూద్దాం అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్లేనా మేము వాళ్ళతోనే ఉంటాం మేము మీ కూతుళ్ళమేనమ్మా ఏంటయ్యా అలరే టంగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు తాయే వస్తుంది బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాంది ఉంది ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం అయ్యో బాబోయ్ ఇప్పుడుగా పోలం సొమ్ము ఖర్చు పెట్టాలి ఇంకా నా వల్ల కాదు అసలే జిడ్డు కేసులు రండమ్మ రండి అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకు రాలేదు వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా పిల్లల్ని ఒకసారి చూసుకోదామని ఈ కాలం పిల్లలకు అవన్నీ ఏం తెలుస్తాయి కవిత ఎవరు వచ్చారో చూడు పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసి పోదామని వచ్చావా మేము చావు పౌరుషం లేని మనుషులం కదా మేమెందుకు చేస్తాం ఎందుకే అంతంత మాటలు ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే తలుపు తాడు కట్టి పాడిగేదిలా చూశారు ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి ఇంతకాలం మా ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చాను కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నాది ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసు అర్థం చేసుకునేది అమ్మా ఊరుకమ్మా ఇప్పుడు నేను ఏమన్నానని కూర్చో ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతాం ఎందుకమ్మా ఎడో కవిత అక్క కస్తూరి ఏమైంది అక్క ఏమైంది ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా ఒట్టి గొడవ కాదే మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను దించలేకపోతున్నాను నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటడు దీన్ని అనరాని మాటలని మెడపెట్టి బయటికి గెంటాడు బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్ అలా ఎందుకు చేస్తున్నారే వాళ్ళకి ఏమొచ్చింది పోయే కాలం పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు కవిత వాళ్ళు చచ్చిన మారరే వాళ్ళు మారిపోయారని వాళ్ళ నమ్మని చూడు అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావుడున్నాయో అవే మాటలే వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే సిద్ధ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండండి వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాక వెళ్ళండి ఈలోగా నే వెళ్ళి వాళ్ళని నాలుగు కడిగేసి వస్తాను కదా ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే నువ్వు వెళ్ళి రభస చేయకు రభస లేదు కడిది కుట్టో లేదు నువ్వు ఎలాగో అడగలేవు వెళ్ళి నన్నే అడగనే ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు ఇడియట్స్ అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లావుద్దేమో నువ్వు వెళ్ళి మాట్లాడు నేను నువ్వు తరగా లాక్కుంటా ఉంటా బాబు ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులు దోషేస్తుందేమో నాకు అసలే ఫోర్స్ ఎక్కువ తొందరపడి చేసుకుంటానేమో లేడీస్ కదా బాగోదు మా అక్కలు ఎందుకు కొట్టారు మా పిల్లల్ని మేము కొట్టకపోతే
బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది ఏదైనా ఉంటే లోపల తుర్చుని మాట్లాడుతుందాం రండి మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలిగెట్టు కుంకుడుకాయ పులుసు వేసి తాలంటు అంతేగాని మా ఇళ్ల మీద వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరిగినట్టు మరిగిపోద్ది పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టినని వాడి ఆటోలే కంట్రోల్ లో పెడతారా ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా డ్రైనేజీ బద్దలే పెద్దరా వాళ్ళ ఇంటి తల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు ముసుకుని ఊరుకోవాలా అడగక్కర్లా ఆదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు పులుసులో బెల్లం ఎంత అయ్యాలో తెలియదు గానీ ఏంటి ఇంకక్కడే నుంచి నీ తమజలు చూస్తున్నా అసలు నీకు ఏం చెప్పాను మీ నాన్న దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు మేము మనిషి పెట్టి పిచ్చి కుక్కను నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్నయ్య ఈడి ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని నీ పిల్లని నా పిల్లని ఎట్లే పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో రెండు ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా వాడితో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు తొట్టాలా చంపాలా ఇది పెద్ద నాయుత్రాలు నాగమ్మ ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి ఈ నిందలను నేను భరించలేను ఏయ్ ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆటో తొలుతుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి నా తెందుతో నా తెందుతాయా మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీకు కావాల్సింది డబ్బేగా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలకోవడం కాదు ఇలా కొట్టుకోవడం కాదు అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం కళ్యాణం కూడా రమ్మని చెప్పండి వెళ్ళండి ఏమిటి నువ్వు మాట్లాడేది అవును మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు మనిషికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటనే చూడలేదు నోరు మూసుకో లక్ష రూపాయలు కదా లక్ష పైసలు కూడా ఏమైనా నా నాడు చెప్పాను మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి అని చెప్పమంటావా ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నాడు
వాళ్ళేదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటి నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా ఇక్కడ తిరుగుతున్నా? నాన్నా రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తా ఉన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటారన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను. పత్రాలు అవి రెడీ చేయి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంకులో తీసుకునే 10 లక్షల డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతుంది, తలావు పాతి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా. ఏంటన్నా మీరు కూడా, బ్యాంకు వాళ్ళు చెడ్డ ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి వీళ్ళకి అంటే పల్లెలా జరుగుతాయి? ఎంతో నీకు సరిపోదురా, నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా? కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి ఏమిటా మాటలు? ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, నీకేం తెలియదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా? నువ్వే తోబుట్టువులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు, నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా? ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. మరి చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడాడు. పెద్దదాన ఏమిటి, బుద్ధి లేకుండా వాడితో సమానంగా నడుస్తావా? ఆహా, చిన్నపిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేత కాక నా మీద ఎందుకు చిద్దలేస్తారు? ఏంటి మీ బుద్ధి? అన్నా, నా కోసం మీరు తగులాడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఆస్తి వద్దు, ఇల్లు వద్దు, మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. ఏదో బాగుతుంది, అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపద్దు, నేను ఎక్కడికైనా పోయి అడుక్కునేలా తింటాను, కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. పోరా, పోతే పోనిది, మీరెందుకు ఆపుతారు? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి? వాడు అడుక్కోడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్టు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. నువ్వు లోపలికి. ఆహా, ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది, ఎందుకండి ఆడవాలంటే మీకు తెచ్చింది చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవరాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 5 తులాల బంగారంతో వచ్చాను, ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుళ్ళకి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది, మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాపం ఊరికే పోదండి, మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు, వంశాన్ని తలెత్తుకు తిరిగే మీకు వారి చేత ఉమ్మేయించుకునే రోజు వస్తుంది. చంపేయండి, చంపేయండి, ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి, నన్ను చంపండి, చంపేయండి. మా అమ్మకేం పర్వాలేదుగా, చెప్పండి డాక్టర్. స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి, దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం, మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా.
నేను కవితను చేనమ్మా చూడమ్మా మర్యాద ఇవని మగాడికి నేను ఎందుకు సంపాదించి పెట్టాలి మర్యాద నేను నీతే మర్యాద తత్తు చేశాను ఓహో మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళతో పసుపురాసి పిస్తాలా మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు మగాళ్ళకున్నట్టే ఆడవాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు నాతెందుకు తెలీదు ఎప్పుడో తెలుసు పెద్ద తెలుసు తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా మీ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేదంతోనే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న మా అన్న చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరులే అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు నే వెళ్ళను గాక వెళ్ళను వెళ్ళతే వెళ్ళతావు నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా హే దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటుంది ఒతే వత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ని పోషిస్తాను చూపిస్తన్న తడత ఏంటో ఏరా ఫ్రాడు ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా ఎక్కడరా నా డబ్బు అన్నా అన్నా ఇంటి ముందు గొడవ చేయదు ఇచ్చేస్తాను ఏయ్ డ్రామా ఆడొద్దు ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు ఆ తర్వాత ఏం చెప్పావు నెల నెలా కడతానన్నావు రెండు నెలలైంది ఏం కట్టావు నా పాడి అది తాదన్నా నెల రోజుల నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు పెళ్ళాన్ని చెబితే వినాలి పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్ళిపోయావంటే మా ఆవిడ చీపుగా చూస్తుంది ఆహా ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీపుగా చూస్తుంది చప్పట్లు కొడుతున్నావా సిగ్గు లేదు అన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నా నీ కన్న కొడుకు ఎవరు కట్ చేస్తేమిటయ్యా ఒరే శంకరావు నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు నువ్వను రా అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా ఎందుకు ఒప్పుకోడు అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిత్త హ్యాపీ పోపుల డబ్బాలాగా రే నా ప్యాకెట్ ఇచ్చేరా
ఇష్టమని చికెన్ బిర్యానీ తీచాను అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పూకోడి కూడా తెచ్చా చూసావా నువ్వు అంటే నాకు ఎంత ప్రేమ నా బంగారం నా కొండ ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద పూ సంతకం పెట్టి పెట్టి నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా సంతకమా ఎందుకు ఎందుకు ఏంటి మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా మీ అమ్మ మీ కోసం డబ్బడడానికి వెళ్తే తల్లన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షల లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా ఆ పగమే తీసుకోద్దు వాళ్ళని కోర్టుకి ఇచ్చి నీకు రావాల్సిన ఆస్తి మీద తీసుకుంటారు అంతే అందుకే ఈ శాతకం ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది ఏ పర్లేదు ధైర్యంగా పెట్టేయండి నేనున్నాను వాడున్నాడు ఆటవాడున్నాడు अभी అప్పుల కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు ఆ బాబ్ మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట ఏంటి పెద్దరు అంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాట అడగడానికి మీకే హక్కు ఉంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతుందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి అబ్బా అటు ఉద్యోగాన్ని తీవెళ్ళం ఇటు ఆస్తి తావు ఇతను వేంటి ఇంట్లో పనికి రాని చీపురు కట్టని కోలపడుండే కాళీ బియ్యపు డబ్బని ఏంటంట కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో ఏంటి మూసే టెన్త్ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పెళ్ళాన్ని చేసుకోలేకుండా చేసావు ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారి ఇంట్లో మకం పెట్టావు వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది పైగా దానికి ఒంట్లో బాగాలేదు దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా నేను మాత్రం ఎన్నింటికైనా ఏడవన్నా మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గర నుండి చూసుకోమన్నారు మీ మామగారి పనులు చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్ల చుట్టూ మానేశాం పెద్దక్కకి ఏడు నెల దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా రేపు మంచి రోజు ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలం నాన్న అసలే అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా మావిడికి లాంటి చాకరీలు చేసే అలవాట్లేదు పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావటం గట్రా పెట్టుకోవద్దు తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది దానికి తొలి కానుపురా పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి పదవి పోదాం రేయ్ ఆగరా సొంత అక్క పురిటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు అక్క చెల్లెళ్ల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది మేనేజర్ కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా చేయకేం చేయాలి బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు నువ్వు రా మన పని చూసుకుందా వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కకి సీమంతం చేద్దాం ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా ఇప్పుడు అక్కకి సీమంతం ఒకటే లోటు మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు నాలుగు ముక్కలు చెప్పించింది దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం మీరు వచ్చిన పని ఏదో చూసుకుని మీరు వెళ్ళండి కూతురికి సీమంతం కూడా చేయలేని చవటవేదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన ఉమ్మేస్తారమ్మా మేము ప్రాణాలతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన పడేస్తారు గుడ్డ అది మాత్రం వేయండి అంతే చాలు మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి
అది కూడా మీ వల కాదు అనుకుంటే మా దగ్గర వదిలేయండి ఏదైనా ఉద్యోగం ఇపించుకొని దాన్ని కాపాడుకుంటాం పదండి పొద్దునే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గాని పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలందేవిలు ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు వంద పెట్టలు గుడిసిబండి నారనేసుకుంటూ స్పీడ్గా వచ్చేసి మన తలకాయ మీద ఎక్కేస్తుంది రెండు తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి రెండు తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి ఎక్కడికి వెళ్తున్నారే నాది కూడా దగ్గరొచ్చాను ఎక్కడ ఊరేగా వస్తున్నారు ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు ఉద్యోగానికి అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటూ చూస్తూరుకుంటావేట సిగ్గులేదు ఒసే నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యండు మాకు తిండి పెట్టడం దండగనవు కదూ ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో ఏమయ్యా నీ పెళ్ళ అంత చీపుగా పెంట మీద ఏగని చూస్తూ చూస్తుంటే చూస్తూరుకుంటావట సిగ్గులేదు ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా 30 రూపాయస్ మింగు మరి దార్కో ఏయ్ నీ డబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడుస్తే నువ్వు రోజు ఇల్లు తుడవాలి నేను రోజు బట్టలు ఉతికితే నువ్వు రోజు బట్టలు ఉతకాలి నేను రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు తమ్ముడు మొహమేమిటి అలా ఉంది మాడిపోయిన మినపట్లాగా బుద్ధి పోనించుకోలేదు మాడిపోయిన మినపట్ కాదు అరిపోయిన చీపురు కట్టని చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా చీపురు కట్టడా కొట్టిందా 30 రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు తమ్ముడు అనే పిల్ల నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది తుక్కు రేపేసాడు నా పిల్లం సంతతం పెట్టనందుకు నాతేం బాధ లేదు కానీ ఇంతకాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు అందుతే నాకు వర్రీగా ఉంది వర్రీ కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు వాళ్ళింత తెగించడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా వాళ్ళ సంపాదన ఆనితి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు పొయ్యికి నుంచి మంట లాగెత్తే నూనె లాగేగుతుంది చచ్చినట్టు మన దారికి వస్తారు బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కడుక్కుంటారు సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళ్తున్నాం వాళ్ళ మేనేజర్ ని 4 పీట్లు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం హలో ఏంటి కరెక్టే పక్షణ ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడిని నేను తప్పకుండా వస్తాను షూర్ మీరెవరయ్యా కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్ చా ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు మర్యాదగా మా ముగ్గురు పెళ్లాలకి ఊర్సింగ్ అడ్రస్ ఇచ్చే మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది హేర్ బాత్స్ మేసం తచ్చే సోదరు భరస్తానంతే నీ డ్రైనేజ్ పదలగొట్ట ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవుతారు మరి లేదా ఓహో ఇప్పుడు అర్థమైంది మీరెవరో మీ హిస్టరీ ఏమిటో ఏం అర్థమైంది నీతు నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ అదేం కాదు మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని ఎస్ మా ఇంటి మొగుళ్ళం ఆ విషయం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా అందుతని వెంటనే వెళ్ళి మా పిల్లల ఉద్యోగాలు పీతే వెళ్ళా ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాలు రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే చొక్కా అయిపోతున్నాడే ఉంటా ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి ఆ పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా అలా పెంచేసావు ఇదిగో ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్తూ ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమ్మలని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా మీ తోలు ఒలిచేస్తారు
ఇప్పుడు మీ ఉభయలు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకునేట కదా ఊవనండి శుభం ఒరే శంకరం ఈ తాంబూలం అటు తీసుకోండి శతమానం భవతి శతాయ పురుష శతేంద్రి ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి మీరు ఇవ్వండి ఒకసారి పళ్ళ ముందుకోండి ముహూర్తాలు పెట్టుకుందాం ముహూర్తాలు పెట్టుకుందాం సమ్మతమేనా సమ్మతమే శుభం లేవండి కూర్చోండి అయ్యా మేము ఉంటాం నమస్కారం తాతా బిర్లా అంబానీ ఎవరన్నా వాళ్ళు కమలకి పెళ్లి కుదిరింది పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు ఆగండి నన్ను అడగకుండా ఈ పని ఎవరు కుదర్చమన్నారు ఏంటి నీకు చెప్పి చేసేది నువ్వు చేస్తున్నావే నాకు చెప్పి చేస్తున్నావా తోట పుట్టినకే సీమంతం చేయడానికి టైం లేదు నీకు నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను అందుకే నా ఊపిరుండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా వెళ్ళి ఆ పనులు చూసుకో ఒరే గిరి మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గాని ఇదిగో వచ్చే నెల 28వ తారీఖే మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయ్యింది మంచి సంబంధం ఓ 100 రూపాయల కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాడు 100 రూపాయల ఆ మాత్రం ఇవ్వాల్సిందే అన్న కూడా ఆయనతో చేరి తాళం వేసావా అది కాదురా మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి నాకే అభ్యంతరం లేదు కానీ 100 రూపాయల కట్నం ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నారు అక్కడికి ఇచ్చినట్టు 30000 ఇవ్వండి చాలు తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా కనీసం ఇదేనా సుఖపడుతుందని 100 రూపాయలు కట్నానికి ఒప్పుకున్నాను నీ పాటి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా 30000కు మించి ఒక పైసా కూడా ఇవ్వను రైట్ నువ్వెవడరా ఇవ్వడానికి నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను ఆ చేస్తావు చేస్తావు ఎందుకు చేయవు ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం అంటే మర్యాద దక్కదు జాగ్రత్త శాస్త్రి ఇది నీకు సంబంధం లేని విషయం మర్యాదగా బయటికి పో కోట్ల కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకుని కూర్చుంటుంటే పది ఏంటండి రకెలేస్తున్నాడు అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా ఆ ఎమ్మెల్యే కూతురిని పెళ్లి చేస్తున్నావు నీ ఫ్యాక్టరీ కూడా పట్టుకున్నావు రే వంకర శాస్త్రి ఇంకా నా కళ్ళ ముందు కనిపించావా డబ్బులు తింటావు పోరా బయటికి నిన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరి మీదకి చీల్తా నన్నే కొడతావా ఈ క్షణం నుంచి ఇల్లు నాది పో బయటికి నాన్న మీద ఇంకొకసారి చేయతాను మర్యాద రాకదు పోవే నా ఇంట్లో ఉంటూ నన్నే బయటికి ఎట్టుతావురా ఇది నీ ఇల్లా ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది పో బయటికి దుర్మార్గుడు నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నానురా నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా ఎన్నిసార్లు చెప్పాలి బడికి పో మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు ఉన్నాడు మీ అక్కలు చెల్లి వచ్చారు బయట నిలబడ్డారు చాలా కోపంగా ఉన్నారండి గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు చూసుకుందనరా ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు నాను ఎందుకురా బయటికి గెంటేశావు ఆయన్ని బయటకు పొమ్మనడానికి నువ్వెవడవురా నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటకు గెంటేసి నువ్వు బాగుపడవరా వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు రే చెప్పరా నాను ఎందుకురా బయటకు గెంటేశావు అడగడానికి ఎవరు లేరా నీ పొగరా ఎరా ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా ఎవడని చేస్తాడని అహంకారమా మర్యాదగా మాట్లాడవే అది నాకు నా తండ్రికి మధ్య గొడవ అడగడానికి నువ్వెవరు మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు ఆడపిల్లకు పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం ఏరా మా చెల్లికి 100 రూపాయలు ఇవ్వడానికి నువ్వెవడవరా ఇదంతా నువ్వు సంపాదించిందా మా నాన్న కష్టపడి సంపాదించింది కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా రారా బయటికి ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద తగ్గదు చూడండి న్యాయం మారింది చట్టంలోనూ మార్పులు వచ్చాయి ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి
ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు తోబుటూలు అడిగితే 1 లక్ష 2 లక్షలు పడేసి వదిలించుకుందావచ్చు కదా యు డోంట్ వర్రీ ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు ఆస్తంతా మా నాన్న స్వార్జితం ఆయన స్వదస్తూరితో నాకు రాసి ఇచ్చేశాడు ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా మీ నాన్నకు నీకు రాసిచ్చిన విల్లు క్యాన్సిల్ చేసుకునే హక్కు తనకి ఇష్టమైన వాళ్ళకి రాసుకునే హక్కు ఆయనకు ఉంది అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిట్ గల్లంత అవుతుంది చూడండి అంక దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది అదే నా జీవితంలో సుఖపడితే మాకు అంతే చాలు మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరుతాం మీరు ఓకేనమ్మా కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు అదే మీ అడ్డగోలు ముగ్గులు ఒప్పుకోవద్దు వాళ్ళు ఎలాగూ అడ్డుపడతారు మన వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా మీ వారల చేత మమ్మల్ని తొల్లబడిపిస్తారా అబ్బా ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు విడాతులే ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది లోపలికి రండి మాట్లాడుకుందాం ఆయన అక్కడ ఉన్నంత వరకు మేము లోపలికి రావండి ఊరి మీ తుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకే ఆరిపోసుకుంటారు ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులే అని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు అరే తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళను ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా ఊవారండి ఏంటండి ఊవారే ఊ తప్ప మరి మామల గురించి ఎవరిని ఆలోచించాడా పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు ప్రపంచం ఈయన ఒత్తడే తూతుళ్ళ పెళ్లి చేశాడు మేం మాత్రం ఏం సుతపడుతున్నాం ఆయన మాకు ఏమి ఇచ్చాడు ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా ఇంత క్షణంతో ఆయన తడతడానికి వీల్లేదు చూడండి మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు చచ్చిన వాణ్ణి చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట అలాగే తనలో తాను కాలిపోతున్నారు ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు నాగభైరవ బుచ్చబాయి సత్రంలో ఉండమను ఉన్న ఆస్తంతా తొడుతు పేరు రాసి చేసి తూతురు పెళ్లి అనేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి తట్టొచ్చాడా మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు ఆ డబ్బేదో మీ ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం మీరు దగ్గరుండి నడు కట్టి పెళ్లి జరిపిస్తే చాలు నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా అసలు నేను ఇక్కడికి రాకూడదు నేను వెళ్ళిపోతాను ఆగండి అన్న మేము ఇంతదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడేవాడితో మాకేం పని మేము కూడా వచ్చేస్తాం నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి ఏయ్ ఎత్తడితే లోపల తెల్లిపోతున్నావు మీ నాన్న ఇచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి మోసి తెల్లిపోదామనా తట్టు బట్టలతో వచ్చావు తట్టు బట్టలతో బయటతున్నాడు ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవరా జస్ట్ ఇంత ముందు వరకు నేను తవిత హస్బెండ్ ని నీ కస్తూరి మొగుణ్ణి నేను కళ్యాణి భర్తని కానీ ఈనాటి నుంచి మేం ఫ్రీ బర్డ్స్ నో ప్రాబ్లమ్స్ వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు ఎందుకు కొడుతున్నానా కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు వాడెవడండి కంప్లైంట్ ఇవ్వడానికి కట్టుకున్న పెళ్ళాలో మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది ఏంటండి అలా చూస్తున్నారు క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు సారీ మేడం మిమ్మల్ని కొట్టడం తప్పే అది తొట్టడానికి ముందు ఆలోచించాలి ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు మీ సిస్టర్స్ వాళ్ళ భర్తను బాధించట్లేదట మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బాల్ మీద చేసుకున్నామంట పెద్ద గొప్పోడిలే ఎలా నన్ను క్షమించండి అక్క బాలు మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను అప్పుడేదో డబ్బు టైట్లో ఉండి ఆ టెన్షన్ లేదు అంటే నాన్న కోపంతో వచ్చేశారు అన్న కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న చూడు వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు ఇదిగో
డబ్బు నువ్వే నీ చేతితో తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేయ్. చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు. ఏమ్మా ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. ఒరే గిరి బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు కుర్రవేదం. ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? మీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. నీకేమైనా గుర్తుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మతిపోయింది అనుకుంటే నీకేమిండే? ఇచ్చేయ్ ముద్ద డబ్బు ఇచ్చేయ్. లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటకు గింటిన ఈ జిత్తులు మరి నక్కను నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసాన్ని నాకు వచ్చే అభిమానం ఉండుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరి నాటకాలు ఆడేది? ఇదేమన్నా మీరు మీ మొగుళ్ళు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తా? మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటా నువ్వు చేసేది ఇస్తరాకులు ఈనిపుల్ల? కూటికి గదిలేని పోరంబొక్కలు చేసుకుని ఏటే మీ నిలుగు. నాన్న నువ్వు చెల్లి నాతో. నువ్వేంటో దాన్ని పెళ్లి చేసింది మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమనంటే గోమ పగిలిపోయి గంజి గదిలేని తవటన్నారా తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాంట్రా. తవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని తాపాడావు, ఇప్పుడు నీ మానాన్ని తాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూసుకెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలి పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్ లో. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ, ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్తయిల్లే ఫ్యామిలీ. అల్ల మగలు సృష్టించేది అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేది అచ్చమైన ఫ్యామిలీ. బంధాలే వన్నా
కత్తి పీటకి చుట్టాలెవరన్నా అమ్మగారు నాన్నగారు పిల్లలు వచ్చిన తాతగారు మామగారు అల్లు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్త ఇల్లు ఫ్యామిలీ అల్లు మగలు సృష్టించేది అందమైన ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు కలిసి ఉండేది అచ్చమైన మీ ముగ్గురు ఇమీడియట్ గా మీ పెళ్ళాల చేతి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించివ్వండి పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు నీకేం పోయాక వచ్చిందా పంపిస్తాడా అంగరే మీరు అలా ఉండండి ఈ లుచ్చక బచ్చగాన్ని మేము చూసుకుంటాం మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో లేకపోతే నీ క్లచ్ ప్లేట్ బద్దలైపోతుంది ఏయ్ నా అల్లుడి మీదే చేయి చేసుకుంటారా నీ ముగ్గురు తలకాయల్ని నరికేస్తాను హరి ఎమ్మెల్యే ఊరి నా డ్రైనేజ్ నీకేం పండ్ర ఇక్కడ మంచి టైం కొచ్చేది అవును తూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు కదా ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి తోడా మర్యాద చేయాలి తదా ఏంట్రా వాగుతున్నావు దిక్కులేని కుక్క నేను దిత్తులేని తుత్తన నువ్వే ముసలి నాత్త అవునయ్యా బాబు కమిషన్ డబ్బులు కాసిపెట్టి నేను చేయించిన పెళ్లిళ్ళన్ని సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా ఎత్తుకుపోయారు ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళ వాయిద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటదని ఓ స్వామి చెప్పాడు అయితే ఆలస్యమనుకనే వాయించండి వెరీ గుడ్ ఈ సారాల వల్ల కారం కారం నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా
ఆ దేవుడి దగ్గరికి వచ్చే పెళ్లి జరగదే పోవే తమ్ముడు పెద్దదానైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నానరా కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా ప్లీజ్ నా మాట ఆ మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి నేనే దగ్గర ఉండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా ఇలా ఎవరా అక్క ఇదేమన్నా మర్చిపోయిందా నువ్వు కూడా ఇంటి వాడితో చేరి లేకపోతే ఏమిటి పెద్ద వాస్తి కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా దాని పెళ్ళైతే నాకు అంతే చాలు నేను సంతకం పెడతాను సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను నీక ఎమ్మెల్యే దయ్యం పట్టిందిరా ఆ దయ్యం నిన్ను వదిలేస్తాను ఆడపిల్లల్ని ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి ఆప్యాయతలు కరిగిపోతాయి అన్నే అడగను ఎందుకంటే నువ్వు ఊ అన్నా అనగపోయినా ఇది వాస్తవం అనకండి ఆయన చదువులేనివాడు ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను క్షమించండి పెద్దవాళ్ళ నా గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంలా ప్రవర్తించాను నన్ను క్షమించండి ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు మనమంతా కలిసే ఉంటాం అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు చెయ్యా బావులు చెయ్యి అన్నావు అప్పుడే అన్ని మర్చిపోయావు ఇక చూడు నేను ఎలా రెచ్చిపోతాను రే నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావు నేను ఫ్రంట్ బ్రేక్ బిగ్ బొడ్లో పొడుస్తాను గిరి నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారు ఇచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం అది ఎంత తప్పు మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా దప్పడంలో ముక్కల్లాగా చెత్తకుంటిలో కుప్పలాగా ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసిమెలిసి ఉంటాం మాకు వేరే ఆస్తులు ఏమక్కర్లేదు మావి గారు అంత మాట అడగ పప్పు ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారో అప్పుడే వాళ్ళు నాకు వారసులు నా కొడుక్కి నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో నా కూతురికి అంతే హక్కు ఉంది శభాషురా శంకరయ్య మగపిల్లల్ని నెత్తిన పెట్టుకుని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ
అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ.